ఇది వచ్చేసి కాల్దియా పార్కు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పార్క్ ఉంటుంది ఇట్లా ఇక్కడ కోయిట్లో ఏ ఏరియాలో చూసుకున్నా ఇంతకు మించి పెద్దవి ఉంటాయి ఇది వచ్చేసి సిటీ ఏరియా ఈ మొక్కలు చూసారా ఈ కటింగ్ కూడా వచ్చేసి బల్దియ వాళ్ళు కట్ చేస్తారు అండ్ మున్సిపాలిటీ వాళ్ళు నెలకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి కట్ చేస్తారన్నమాట వాళ్ళు వచ్చి చూస్తారనమాట ఈ డైలీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోడ్లో కట్ చేస్తూ ఉంటారు పార్కులు అయితే మొత్తం వస్తూ పోతు ఉంటారు కాబట్టి జనం నిత్యం కట్ చేస్తూ ఉంటారు చూడండి ఈవినింగ్ అవుతుంది ఇంకా ఎవరు రాలేదు వస్తారు పార్క్కి నేనైతే మీకు చూపిందామని వచ్చాను పార్క్ అయితే చాలా నీట్గా ఉందండి దుమ్ము కూడా ఉండాలని మరి నీట్గా ఉన్నప్పుడు దుమ్ము ఉంటుంది కదా ఏదైతే పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ పిల్లల్ని తీసుకొస్తారండి వీళ్ళు సరదాగా మనం కూడా ట్రై చేద్దామని నేను కూడా ట్రై చేశాను తొక్కడం లేదండి ఫ్రంట్ బ్యాక్ మూవ్ అవుతుంది ఇది వచ్చేసి రన్నింగ్ చైర్ టైపు అన్నీ ఫ్రీ అయినండి ఇక్కడ వచ్చేసి ఉయ్యాలు కూడా ఉన్నాయి సార్ నేను కూడా కొంచవపు శాత తీర్చుకున్నానండి ఉయ్యాలలో జంపాలలో బాగుందండి తర్వాత పైకి ఎక్కుదాం జారుడు బళ్ళు అంట కదా చిన్నప్పుడు జారుదామనుకున్నాను కాని అండి ఏదైనా సిరిగిందనుకో సిగ్గుచేటు ఏం కప్పుకోవాలో తెలియదు ఇక్కడ అందుకని జారలేదు జస్ట్ చూపిస్తుంది అంతే మీకు ఇది కూడా జారలేం బాబోయ్ బ్రహ్మానందంగా ఉంటుంది ఆపండ్రోయ్ అంటాడు కానీ అట్లా మన వల్ల కాదు అది తిరిగి 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 వచ్చి మళ్ళీ రిటర్న్ పడ్డానండి దారి బండి దగ్గరికి పోతున్నాను అమ్మాయి ఆ చెట్లు ఉండడం వాళ్ళు చల్లగా ఉందండి లేకపోతే బయట ఉక్కుపోస్తుంది ఈయన వచ్చేసి నమాజ్ చేసుకున్నాడు అంటే ఐస్ క్రీంలు అమ్ముతారండి బల్లిలో బళ్ళు పోయి వచ్చేసి కూర్చున్నాడు పెట్ట విశ్రాంతి తీసుకుంటూ దాన్ని నేను డిస్టర్బ్ చేశానండి గెలకాలి కదా ఖాళీగా ఉంటాం మనం వచ్చినప్పుడు ఎవరినోకరు గెలకాలి తప్పు కానుకోకండి గెలకడం అంటే ఖాళీగా వెళ్ళాం కదా మనం ఇదండి ఇది వచ్చేసి కాళదీయా పార్కు చెప్పను కదా మీకు ఇది బలిదేవాళ్ళు కట్ చేస్తారండి మున్సిపాలిటీ వాళ్ళు చాలా నీట్గా అయితే కట్ చేశారు మహానుభావులు